అనంతపురం జిల్లా రథం దగ్ధం కేసులో విచారణ కొనసాగుతుంది. హకనకల్ రామాలయంలో దుండగులు రథానికి నిప్పుపెట్టిగా ఈ ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమైంది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాముడి రథాన్ని తగలబెట్టిన హనకలహాల్ గ్రామాన్ని కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ సందర్శించారు. గ్రామంలో శాంతి భద్రతలు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై గ్రామస్తులతో చర్చించిన కలెక్టర్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ తప్ప ఇతర కారణాలు కనిపించడం లేదని తెలిపారు. బిహేవియర్ ఎలా ఉంది, ఐతిహాసికంగా ఎలా ఉండేది, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేస్తే అట్లాంటిది ఏమీ కూడా ప్రిలిమినరీగా మనకు కనపడలేదు. సో ఇది ఒక రేర్ ఇన్సిడెంట్, ఒక వేగ్ ఇన్సిడెంట్ అని, సడన్గా మేబీ స్పర్ట్ ఆఫ్ దాంట్లో ఇంకొకటి జరిగి ఉంది అనేటట్టు అనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పుడే దర్యాప్తు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్గా వెళ్ళి ఎవరెవరు స్టేట్మెంట్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళని తీసుకొని, ఎవరికి ఏదైనా డౌట్స్ ఉన్నాయి అవి కూడా తీసుకొని క్షుణ్ణంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఇలాంటి మిస్క్రీంట్ పర్సన్స్ ఉన్నారు, నాట్ అక్సెప్టబుల్ కైండ్ ఆఫ్ ఎ బిహేవియర్ ఎవరు చూపించారు గ్రామంలో, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు.